హాయ్ గైస్, ఈ రోజు నేను రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ గురించి మాట్లాడదామనుకుంటున్నాను. జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్, ఏమన్నా తప్పు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రీసెంట్ గా కొండ సురేఖ గారి దగ్గర ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక చేనేత కార్మికుల ప్రోగ్రామ్ లో కాంగ్రెస్ మినిస్టర్ అయిన సురేఖ గారు, అలానే బీజేపీ పర్సన్ అయిన రఘునందన్ గారు ఒక మీటింగ్ లో కలిసారు. దాని సురేఖ గారు పర్మిషన్ తీసుకుని చేనేతగా నూలు పోగుతో చేసిన చేనేత కార్మికుల సమస్యలు తెలిపి ఒక దండ అయితే సురేఖ గారు మెల్లో వేశారు. దాన్ని కొంతమంది ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. షాదీ ముబారక్ అనే పేరుతో బాగా అత్యంతంగా ట్రోల్ అయితే చేశారు. ఆ ట్రోల్ చేయటం అనేది తప్పే కానీ దానికి ఆవిడ స్పందించిన విధానం అయితే చాలా రాంగ్, అంత వరస్ట్ గా మాట్లాడారు. ఆవిడ వేరే విధంగా రెస్పాండ్ అవ్వాల్సింది, ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ రఘునందర్ గారు బీజేపీ వాళ్ళతో ట్రోల్ చేసింది బీఆర్ఎస్ అవ్వచ్చు, కొంతమంది అయితే ట్రోల్ చేస్తుంటారు, కానీ దాన్ని ఆవిడ రియాక్షన్ మాత్రం వేరే విధంగా ఇచ్చారు. అది రాజకీయంగా చేసినట్టయితే ఒక విధంగా ఉండేది, ఇప్పుడు వేరే విధంగా అయింది, చాలా ఇష్యూ అయింది. ఈ ఇష్యూ గురించి హరీష్ రావు గారు కూడా చాలా రాంగ్ అని చెప్పారు. అలానే కేటీఆర్ గారిని ఒక మీటింగ్ లో అడగ, ఆయన ఒకప్పుడు సీతక్క మీద జరిగినాయి, అలానే మా ఫ్యామిలీ మీద కూడా జరిగినాయి, అప్పుడు కాంగ్రెస్ రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు మేము రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం మాకు లేదని ఆయన చెప్పారు. దానికి సురేఖ గారు ఒక మాటలైతే వదిలారు. దానికి సురేఖ గారు చాలా అంటే చాలా వర్స్ట్ గా రెస్పాండ్ అయ్యారు. ఒక మినిస్టర్ అయి ఉండి అలా మాట్లాడదాం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇంకా ఆవిడ మాట్లాడింది ఏంటంటే, ప్రజెంట్ హైదరాబాద్ ఉన్న నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ అప్పటి ప్రభుత్వంలో కేటీఆర్ గారు కోల్చకుండా ఉండాలంటే సమంతాన్ని కేటీఆర్ దగ్గర పంపించమని నాగార్జున గారిని అడిగారంట. నాగార్జున గారు నాగ చైతన్య సమంతాకి చెప్తే అది సమంతాకి నచ్చక ఆవిడ విడాకు తీసుకున్నట్టు సురేఖ గారు చెప్పారు. అది చాలా రాంగ్ ఆవిడ అలా మాట్లాడదాం అనేది. అలానే కేటీఆర్ గారి వల్ల చాలా మంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు త్వరగా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే రీజన్ ఏంటంటే, రేప్ పార్టీస్ కానీ డ్రగ్స్ కానీ కేటీఆర్ గారు అలవాటు చేసి బ్లాక్ మెయిల్ చేసి చేస్తున్నారని సురేఖ గారు అయితే ఆరోపించారు. అలానే ఈ ఇష్యూ గురించి మన సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా రెస్పాండ్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసం ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదని అన్నారు. అలానే అమలా గారు కూడా రెస్పాండ్ అయ్యారు, అలా తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధ కలిగిందని. అది చాలా రాంగ్ కూడా సురేఖ గారు మాట్లాడింది. అలానే నాగార్జున గారు 100 కోట్లు దావా అయితే, పరువు నష్టం దావా అయితే వేశారు సురేఖ గారి మీద. ఆ తీర్పు రేపు ఎల్లుండి రాబోతుంది, చూద్దాం అది ఏమొస్తుంది అనేది. అలానే సురేఖ గారు ఎప్పటికైనా రియలైజ్ అయ్యి నాగార్జున గారికి క్షమాపణ అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. సమంత గారికి అయితే క్షమాపణ చెప్పారు, అలానే ఈవిడ ఆరోపణ ఇచ్చింది నాగార్జున గారిని, నాగ చైతన్య గారిని. సో వీళ్ళకి కూడా సారీ చెప్పాలి, ఎప్పటికైనా రియలైజ్ అయ్యి ఆవిడ ఏమన్నా ఆరోపణలు చేయాలనుకుంటే ఏదైనా రాజకీయంగా వెళ్ళాలి కానీ ఇలా సినీ ఇండస్ట్రీ వాళ్ళ మీద కానీ ఆ ప్రజల మీద కానీ చేయడం అనేది అసలు కరెక్టే కాదు. ఆవిడ ఏది మాట్లాడాలన్నా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఏదైనా మాట్లాడాలని, ఏ పొలిటీషియన్ అయినా సరే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రజల మీద కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీ మీద కానీ ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం అనేది అసలు కరెక్టే కాదని నా ఒపీనియన్. దీనిలో ఏమన్నా రాంగ్ మాట్లాడుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అలాగని సబ్స్క్రైబ్ చేయటం మట్టుకు మర్చిపోవాలండి.